మొత్తం మీద దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రధాని వారస పర్యటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 215,368 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేయడం, ఎన్నికల అధికారులను కూడా రెడీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మీద స్పెషల్ ఫోకస్ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పంజాబ్లో జరిగినటువంటి పరిణామం, ప్రధాని అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ప్రధాని టూర్ సందర్భంగా అక్కడ జరిగినటువంటి పరిణామం మనం చూసాం. నిరసనకారుల నుంచి వచ్చినటువంటి నిరసన ప్రదర్శన, తిరిగి ఆ ఫ్లైఓవర్ మీదే ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ వరకు ఆగిపోయి తిరిగి వెనక్కి రావడం, దాని పరంగా వచ్చినటువంటి రాజకీయంగా తెర మీదకి వచ్చినటువంటి చర్చ కూడా ఈ విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద 5 రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. మరోవైపు రోజు రోజుకి కరోనా కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరి చర్యలు ఎలా తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఇక్కడ మొదలవుతుంది. ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు, అందులో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం పెద్ద రాష్ట్రం అవడం, అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రం అవడం పొలిటికల్గా చాలా హీట్ పెంచేస్తుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతాం, జాగ్రత్తగా మేము ఎన్నికలు నిర్వహిస్తామంటూ సిఈసి చెప్తున్నప్పటికీ కూడా సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఓవైపు నడుస్తుంది. సో ఈ అంశం మీద మనతో మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు గాను మా ఇన్పుట్ ఎడిటర్ రజిత గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రజిత గారు, పొలిటికల్గా ఒక కీలకమైనటువంటి అంశం 5 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా యూపీని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలా ఉండబోతుంది, పరిణామాలు ఏమైనా తీవ్రతరం అవుతాయనేటువంటి అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎలా ఉంది ఇటు పొలిటికల్గా కానీ, లేదంటే ఈ కరోనాకి సంబంధించి కూడా ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు దేశవ్యాప్తంగా? నందు, ఒకసారి అంటే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది అని అంటే కోవిడ్ వీటన్నిటి నేపథ్యంలో కూడా రిలీజ్ చేసిందంటే వీటన్నిటి మీద కూడా చర్చలు జరిపే రిలీజ్ చేసి ఉంటుంది. అయితే మొత్తం మీద యూపీలో, గతంలో బెంగాల్లో లాగా ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా యూపీలో మొత్తం 7 విడతల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఒకవైపు కోవిడ్ నివారణకి పెద్ద రాష్ట్రంగా ఉంది, 408 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో ఈరోజు 7 విడతలుగా జరగడానికి కారణం ఇదే అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా కోవిడ్ జాగ్రత్తలు వీటన్నిటి నేపథ్యంలో ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్స్, ప్రతిసారి కూడా ఇప్పటివరకు దేశ చరిత్రలో ఈ ఎలక్షన్స్ అనేవి రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఒక ట్రయల్గా మనం చూస్తాము నందు. అయితే ఇటు యూపీకి సంబంధించి కొంత సర్వేలు కానీ, అటు పంజాబ్ కానీ యూపీ కానీ, అదేవిధంగా గోవా వీటన్నిటిలో కూడా ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్తో సహా మొత్తం కూడా సర్వేలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా యూపీలో ఈరోజు బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ఇటు పంజాబ్లో ఆప్ వర్సెస్ కాంగ్రెస్గా ఎలక్షన్స్ జరగడం, గోవాలో కూడా కాంగ్రెస్ కొద్ది మార్జిన్తోనైనా కూడా కాంగ్రెస్సే పై చేయి సాధించవచ్చు అని చెప్పి చెప్పడం, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని చెప్తున్న నేపథ్యంలో దేశమంతా కూడా ఈ ఎన్నికల వైపు చూస్తోంది. ఈ అంటే ఒకవైపు కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడవచ్చు అన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ ఈరోజు ఆ ఊహాగానాలు అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు యూపీ ఫలితాలు ఎలా ఉంటాయి అననే దాన్ని బట్టే మొత్తం దేశ రాజకీయ అన్నీ కూడా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే మనం బెంగాల్కి ఈరోజు యూపీకి కూడా రెండిటికి సారూప్యత చూస్తున్నాం నందు. బెంగాల్లో కూడా 7 దశల్లో ఎలక్షన్స్ జరిగినాయి, అలానే యూపీలో కూడా 7 దశల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే బెంగాల్లో కూడా ఒక కోవిడ్ అని చెప్తున్నప్పటికి కూడా ఒక కుట్ర పూరితంగానే 7 దశల్లో ఎలక్షన్స్ జరుపుతున్నారు. మొత్తం కేంద్ర బలగాలన్నింటినీ కూడా మోహరించి ఆ రోజు మమతని టార్గెట్ చేసే విధంగా 7 దశల్లో ఎలక్షన్స్ జరుపుతున్నారు అని చెప్పి ఆ రోజు కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికి కూడా టీఎంసీనే తర్వాత ఫలితాల్లో పై చేయి సాధించింది. ఈరోజు యూపీలో కూడా అలాంటి ఏమన్నా వ్యూహం ఉందా, లేదంటే ఎందుకంటే ఎక్కువ దాదాపు 403 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయా అనేది చూడాలి. మరోవైపు మణిపూర్కి సంబంధించి అతి చిన్న స్టేట్ అయినప్పటికీ కూడా మణిపూర్లో కూడా దాదాపు 2 దశల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక పంజాబ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం మీద ఎన్నికలు అన్నీ కూడా ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో కూడా మార్చి 7న చివరి షెడ్యూల్ ఉంటుంది. మార్చి 10న ఈ 5 రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాల ఫలితాల సందర్భంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భవితవ్యం కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని అనేది తెలబోతోంది నందు. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.